సార్ నాకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది సార్, నేను డయాలసిస్ చేయించుకుంటున్నాను. అవునండి చెప్పండి. 2 సంవత్సరాలు దాటింది సార్, కానీ ట్రాన్స్ప్లాంట్ కది వెళ్దాం అనుకుంటున్నానండి. ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడానికి దాని మీద బెస్ట్ అంటారా, లేకపోతే మామూలుగా డయాలసిస్ మీద బాగుంటుంది అంటారా? లేదండి, మీకు ట్రాన్స్ప్లాంట్ చేయించుకునే అవకాశం ఉంటే, అంటే పరీక్షలు అన్ని చేసి మీరు ఫిట్ గా ఉన్నారు, ఇబ్బంది లేదనుకుని మీకు డోనర్ ఉంటే ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడమే మంచిదండి. ఎందుకంటే చాలా మటుకు స్టడీలు ప్రపంచం మొత్తం మీద అందరూ ముక్తకంఠంతో చెప్పగలిగింది ఏమైనా ఉంది అంటే ట్రాన్స్ప్లాంటే బెటర్, ఏ రకమైన డయాలసిస్ కన్నా కూడా. సో మీకు అవకాశం ఉంటే, మీ వయసు ఎంత అండి అడగచ్చా? నా వయసు 51 సంవత్సరాలు. మీరు తప్పకుండా ట్రాన్స్ప్లాంట్ కి వెళ్తేనే మంచిదండి. అదే సార్, నాకు ఇద్దరు ముగ్గురు అంటే నా చుట్టుపక్కల తెలిసిన వాళ్ళందరినీ కనుక్కుంటే ట్రాన్స్ప్లాంట్ కి వెళ్ళారు సార్. వెళ్ళిన తర్వాత కొంతమంది వద్దన్నారు, కొంతమంది ఏమో చేయించుకోవచ్చు అంటున్నారు. మీకు అంటే వేరే కారణాలు ఏమైనా ఉండి ఇబ్బంది పడతారని అనుమానం ఉంటే తప్ప, మామూలుగా మీరు ఇప్పటి వరకు చెప్పిన విషయాలను బట్టి మేము మామూలుగా కూడా జనరల్ గా ఎవరికైనా డయాలసిస్ కన్నా ట్రాన్స్ప్లాంటే మంచిది, ఎక్కువ కాలం బతుకుతారు, హార్ట్ అటాకు స్ట్రోకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కువ కాలం బతికే అవకాశం ట్రాన్స్ప్లాంట్ తోనే ఉంది.